వదలద్దు, దాన్ని లాక్కురండి. ఎక్కడికి వెళ్ళింది గంగా? గంగా 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 రాజశేఖర్, నీ కొడుకు ఇక్కడికి రాకూడదు. వాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయి. మనకి అన్ని విధాలుగా అడ్డొస్తున్నాడు. వాడిక్కడికి వస్తే వాడికి కూడా ప్రమాదం పొంచుంది. హలో నాన్న. హలో అరుణ్, ఎక్కడున్నావు? ఏమైంది నాన్న? ఏమిటో తెలియటం లేదు, అకస్మాత్తుగా గుండెలో నొప్పిగా ఉంది. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, త్వరగా వచ్చే అరుణ్. అయ్యో, నేను వెంటనే వచ్చేస్తాను నాన్న. గంగ గుడికి వచ్చింది, నేను తను పిలుచుకొని వస్తాను. గంగ ఇప్పుడే నాకు ఫోన్ చేసి మాట్లాడింది. గంగ బయలుదేరానని చెప్పింది. తను బయలుదేరిందా? సరే, నేను వస్తానన్న. అరుణ్ రాడు, వెళ్ళిపోతాడు. నిన్ను ఎన్నోసార్లు చంపాలని చూస్తున్నా, నువ్వు తప్పించుకున్నావు. కానీ ఈసారి తప్పించుకోలేవు. మా గురించే నీ ముగ్గురికి చెప్దామనుకున్నావా? ఎక్కడికి తప్పించుకుంటావు నిన్ను? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టావు. కొట్టి చంపేయండిరా. ఏయ్, నిన్ను మేము పెట్టే చిత్రహింసలకి నందిని తనంతటా తానే రావాలి. ఇది ఎలా ప్రేమ అభిమానాలకు బందీ అయ్యిందో అదే విధంగా నందిని భక్తికి కట్టుబడి ఉంటుంది. దీన్ని పెట్టే చిత్రహింసలకి నందిని ఇక్కడికి రావాలరా? అయ్యా, గంగ ఆపదలో ఉంది, నేను వెళ్ళి కాపాడే తీరాలి. నేను చేసిన ప్రమాణాన్ని మర్చిపోండి. నువ్వు ఎంత బతిమాలినా సరే, నువ్వెక్కడి నుంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు గంగ గురించి ఆలోచించకుండా మీ అమ్మ పార్వతి లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించు.
నాకు మన లక్ష్యం ముఖ్యమే, కానీ అదే సమయంలో నేను గంగని వదులుకోలేను. పుట్టలో ఉన్న నన్ను రక్తదానం చేసి బయటికి రప్పించింది గంగ. మీరు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి తన శరీరంలో ఉండే అవకాశం ఇచ్చింది గంగ. అలాంటి గంగ ఆపదలో ఉన్నప్పుడు నేను చూస్తూ ఉండలేను. నేను తనని కాపాడే తీరుతాను. కానీ దానికి అడ్డుగా మీరు నా చేత చేయించుకున్న ప్రమాణం గుర్తుకొస్తోంది. జరిగేదేది మీకు కనపడ్డం లేదా? నేనింత ఆవేదన చెందుతున్నా మీరు అలా మౌనంగా ఉండడం న్యాయమేనా? స్వామి, ప్రేమగా పెంచుకున్న పిల్ల నొప్పి తట్టుకోలేదు. దహనం చేయకుండా పూడ్చిపెట్టండి. మిమ్మల్ని నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశారు. చెయ్యొద్దురా. కానీ మీరు నందిని మోసం చేయలేరు. మీకోసం ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నా నా ప్రాణాలు మీరు తీయచ్చు, కానీ నందిని మీరు ఎవ్వరూ ఏమి చేయలేరు. వచ్చే పౌర్ణమి రోజు నందిని స్త్రీ రూపం దాల్చి నాగకన్యగా మారి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాలచక్రాలని హలో అమ్మవారి దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి, లేకపోతే నందిని మీ ప్రాణాలు తీయకుండా వదలదు. నందిని పౌర్ణమి రోజు వచ్చేదేంటి? దాన్ని ఇప్పుడే ఇక్కడికి రప్పిస్తాను, చూస్తావా? ఆ చెట్టుకు దీన్ని కట్టేయండి. గంగని కాపాడడానికి నందిని ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఆ నందిని నేను బంధిస్తాను. కట్టేయండిరా త్వరగా. శక్తి స్వరూపుని, నీ ఆవేశం నాకు అర్థమవుతోంది, కానీ ఆ పాపాత్ముల గురించి నీకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఇదంతా చేస్తోంది నిన్ను రప్పించడానికే. వాళ్ళ మాయ వలలో చిక్కుకోకు. నా భక్తురాలు గంగ ఆపదలో ఉంది, నేను తన ఎలాగైనా కాపాడాలి. ధర్మాన్ని కాపాడాల్సిన స్థానంలో నువ్వున్నావు. గంగకు తనని కాపాడుకోవడం తెలుసు. నువ్వు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండు. గంగ అంత పెద్ద ప్రమాదంలో ఉన్న తర్వాత కూడా
నేను చూస్తూ ఊరుకోలేను. ఏమిటమ్మా నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా? గంగ నాలో ఉన్న పగ తీర్చుకోవాలన్న కసిని పోగొట్టడానికే కదా తన దుర్మార్గుల దగ్గర చిక్కుకుంది. దానికి ఒక రకంగా మీరు కారకులే కదా. మీరు గంగతో నిజం చెప్పడం వల్లే తను ఇంత సాహసం చేసింది. మీరే తనని సమస్యల్లో ఇరికించి ఇప్పుడు కాపాడడానికి వెళ్ళకూడదంటే ఎలా? గంగకి నిజం చెప్పి రాజశేఖర్ని న్యాయం అడగమని చెప్పలేదు. దొంగలించబడ్డ కాలచక్రాల్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టమని నేను చెప్పలేదు. మీరు చెప్పినట్టే నేను వెళ్ళను. మీరైనా వెళ్ళి కాపాడండి. పార్వతీపురంలో నేను అడుగు పెట్టాలంటే కాలచక్రాల్ని నువ్వు తిరిగి తీసుకురావాలి. కాలచక్రాలు దక్కకపోతే నాగదేవత గుడికి నేను ఎన్నటికీ రాను. గంగ నాగమ్మకి పరమ భక్తురాలు. నాగమ్మని తన నిస్వార్థంగా పూజించింది. నాగమ్మ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నాగదేవత కోసం ప్రాణ త్యాగం చేసిన కాలచక్రాలైన కన్య స్త్రీలకి సరి సమానమైనది గంగ. ఇక్కడికి రావాలి. అది స్పృహ తప్పినా వదలొద్దు. దాన్ని హింసిస్తూనే ఉండాలి. దీన్ని హింసిస్తేనే నందినికి ఆక్రోశం వస్తుంది. గంగని చిత్రవధ చేస్తేనే నందిని ఇక్కడికి వస్తుంది. చిత్రవధ చెయ్యండి, నందిని ఇక్కడికి రావాలి. శక్తి స్వరూపుని తల్లి దేవి నందిని ఇక్కడికి రావాలి. ఇకపై నేనెవ్వరి మాట వినను. నేను గంగని కాపాడడానికి వెళ్ళి తీరాలి. నందిని వెళ్ళొద్దు. తనని అడ్డుకోక పసుపుతయ్యా. నువ్వు చేయించుకున్న ప్రమాణాన్ని మర్చిపో. సరే అమ్మా, నువ్వు చేసిన ప్రమాణాన్ని మర్చిపోతున్నాను. నువ్వు వెళ్ళు నందిని. నేను చనిపోయినాను, రాకూడదు నందిని. నా మీద ఒట్టు. నందిని రావద్దు. నందిని నా కోసం వచ్చి దుర్మార్గుల చేతికి చిక్కొద్దు. నందిని వసియా, నన్ను ముక్కలు ముక్కలు చేసిన నేనున్న చోటికి నువ్వు రావద్దు నందిని. అమ్మా, నువ్వెక్కడన్నావు అక్కడే ఉండు. నందిని వసియా వసియా. మీ అమ్మ పార్వతమ్మ మరణానికి న్యాయం జరగాలి. నాగదేవతకి మళ్ళీ కాలచక్రాలు దక్కాలంటే ఊ చెప్పౌర్ణమి రోజున నువ్వు శ్రీరూపం దాల్చాలి. నందిని వసియ వసియ. నువ్వు నాగకన్య నందినిగా వచ్చి ఈ పాపార్థులని శిక్షించాలి. నా ప్రాణాలు పోయినా నువ్వు రావద్దు నందిని. ఇది నా మీద ఒట్టు. నందిని సంచ. నందిని నందిని
అమ్మా కాపాడలేకపోయావే, ఎంత పనిచేసావు పోతిరాజు, నువ్వు కూడా కాపాడలేకపోయావే, ఎందుకు అలా చేశావు? అమ్మా ఏమైందమ్మా? గంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. గంగకు మంచి భవిష్యత్తుని వారని ఆశపడ్డాను, కానీ తన ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణాలే కోల్పోయింది, ప్రాణాలే కోల్పోయింది. గంగా వెళ్ళిపోయావా? గంగా వెళ్ళిపోయావా? గంగా శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావా? గంగా నందిని వసియ వసియ. రే చూడండి రా, ఏమైంది? చచ్చిందన్నా స్వామి. అది మూర్ఖుడా, ఇక మీదట నందిని రాదు, గంగని ఆనవాలు తెలియకుండా పాతిపెట్టండి. సరే స్వామి. కట్లు ఇప్పండి, త్వరగా ఇప్పండి. లేపండి. త్వరగా పోడ్చండి, కనివ్వండి. కాలచక్రాల్ని సృష్టించిన నాగదేవతని ఈరోజు ఎలాగైనా దర్శించుకోవాలి. అప్పుడే అమ్మవారి దయ వల్ల ఆ కాలచక్రాలు నాకు దక్కుతాయి. ఏమిటిది ఈ అడవిలో సెల్ ఫోన్ ఉందేమిటి? ఇది గంగ ఫోనా? ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అంటే గంగ ఇక్కడికి వచ్చి వెళ్ళిందా?
అతనికి ఇక్కడేం పని? నాగదేవతైన చెంగాళమ్మను దర్శించుకోవాలని వస్తే గంగ ఫోన్ నాకు దొరికింది. చెంగాళమ్మ నాకు ఫోన్ దొరికేలా చేసిందంటే తప్పకుండా ఈ ఫోన్లో ఏదో ఒక విషయం ఉంటుంది. అది ఏమిటో ముందు చూద్దాం.